విశాఖ సర్కిల్ పరిధిలోని అక్కయ్యపాలెం కూడల వద్దనున్న కార్మిక శాఖ కార్యాలయంలో ఏసీపీ అధికారులు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఈ మేరకు కార్యాలయంలో ఉన్న ప్రతి రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ సందర్భంగా ఏసీబీ డీఎస్పీ రంగరాజు మీడియాతో మాట్లాడుతూ సర్కిల్ 1 కార్మిక శాఖ కార్యాలయంలో అధికారులు కార్యాలయంలో వివిధ పనులపై దరఖాస్తు చేసినా అధికారులు జాప్యం చేయడం వల్ల తాము తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని తమ దృష్టికి వచ్చిందన్నారు. ముఖ్యంగా కార్మికుడు ద్రోవపత్రం దరఖాస్తు కార్మికునికి 15 లేక 20 రోజుల వ్యవధిలో ద్రోవపత్రం అందించాల్సి ఉన్న అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నట్లు గుర్తించామన్నారు. ఈ మేరకు కార్యాలయంలో 2019 సెప్టెంబర్ నుండి పలు ఫైల్ పెండింగ్ లో ఉన్నట్లు గుర్తించినట్లు వెల్లడించారు. ఇంకా పూర్తి స్థాయిలో తనిఖీలు నిర్వహించి నివేదికకు అనుగుణంగా శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. రమేష్ అట్లా చార్జ్ నువ్వు తీసుకోవాలి. ఇవన్నీ రిటర్న్ చేసేస్తాం. అది రిసీవ్ కొట్టించాలి. ఈ 20 కొట్టేసి ఐ రిసీవ్డ్ సో ఐడెంటిటీ.